దాదాపు 6 నిమిషాలు పైనే ఉన్నావు తెలుసా? 6 నిమిషాలు ఏంటమ్ములు, వాడు తాంబెల్ల అంటాడు, అరగంటైనా ఉంటాడు. రేయ్, ఈ రేవులో నత్తలు గుల్లలు తప్ప ముత్యపు చుప్పలు ఉండవురా. నువ్వు నోరు మీరా, ఒకప్పుడు ఈ దేశం మొత్తానికి మను నుంచే ముత్యాలు వెళ్ళేవట, అందుకే దీనికి ముత్యాల రేవని పేరు పెట్టారు. ముత్యం ఉన్న చిప్ప దొరకడం అంటే కాలంలో పీతలు పడదాం అనుకున్నారా? ముత్యాలు వేళ్ళు పొద్దు నుంచి టైం అమ్ములు ఆగములు కొంచెం మంటగా ఉంటుంది కానీ అమ్మలు, ఈ పసర రాసుకుంటే దెబ్బ నొప్పి ఇట్టే ఎగిరిపోతాయి. ఏమీ అవ్వదమ్ములు, తొందరగా తగ్గిపోతుంది. ఏది ఊరుకో అమ్ములు, ఏమవ్వదు, కాలు చూపించు. అది పెద్ద మనిషి అయిన పిల్ల, మీ వాణ్ణి దూరంగా ఉంచమని చెప్పాను. చెప్పారండి. రేపటి నుంచి వాడి చుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తాను. చిచి, పాతికేళ్ళుగా ఇంట్లో పనిచేస్తున్నాను, పన్నెత్తు మాట కూడా అనిపించుకోలేదు. ఇప్పుడు నేనేం చేశానని అమ్ములకి దెబ్బ తగిలితే పసర రాశాను, తప్పేంటి? అయినా మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, ఆ మాత్రం చేయకూడదు అమ్ములకి. అమ్ములేంటి అమ్ములు, ఆయన అమ్మాయి గారు నీకు ఫ్రెండ్ ఏంటి? నువ్వేమైనా ఆ ఇంటి మనిషివా? ఆ ఇంటి పని మంచి కొడుకువి అంటే అమ్మాయి గారు, లేకపోతే అమరావతి గారు అను. ఇంకోసారి ఆ ఇంటికి వచ్చావంటే కాళ్ళు ఎరుకుంటే పొయ్యిలో పెడతా. అవతల కొంపలే మునుగుతున్నాయని మెల్లగా మిగు. అమ్ములు తలుచుకుందేమో. ఓకే బాబా, బాయ్, రేపు ట్యూషన్ లో కలుస్తాను. అమ్ములు, హాయ్ పంచదార చిలక. థ్యాంక్స్ బాబా, చిలకలంటే నీకు ఇష్టమని మా అమ్మతో పూయించాను. ఒకటేనా? నాకు తెలుసు, నువ్వేదడిగినా 10 అడుగుతావని. ఇదిగో మిగతా 9. థ్యాంక్స్ బాబా. అయినా నీకు 10 పిచ్చి అంటే, చెప్పినా నీకు అర్థం కాదులే కాని థ్యాంక్స్ బాబా. బాయ్ బాయ్.
గిచ్చాలేవు. ఆకలేస్తుంది, ఇంటికి పోదాంరా బాబు. ముచ్చం దొరికేదాకా ఇల్లు లేదు, ఫుడ్ లేదు మన ఇద్దరికి. అయినా 9వ నెలలో స్కానింగ్ ఏంటండి? పుట్టే బిడ్డకు కూడా మంచిది కాదు. ఏ బిడ్డ ఏంటో తెలుసుకుని ఇప్పుడు ఏం చేయగలమండి? నాకు తెలవాలి అంతే.
ఆడబిడ్డ అయితే ఏంటి, మగబిడ్డ అయితే ఏంటి, పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటే చాలు కదా మనకి. పడుకుంటానండి, నిద్ర వస్తుంది. ఆకలిగా లేదండి, మీరు చేసేయండి. స్వాతి, 9 నెలల నిండు గర్భవతి, ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంది, అంబులెన్స్ కావాలి. చేసేదే ఉంది. ఏమండి ఏమండి